సార్, మీకే ఇన్ని గాయాలైతే మరి వాళ్ళకి? ఉతికేసిన నాకే ఇన్ని దెబ్బలు తగిలాయంటే ఉతికించుకున్న వాళ్ళకెన్ని దెబ్బలు తగిలాయన్నదే కదా నీ అనుమానం. వాళ్ళకేమీ కాలేదమ్మా, ఒక్క దెబ్బ కూడా నేను కొట్టలేదమ్మా, నా గోరు కూడా వాళ్ళని టచ్ చేయలేదు. కానీ వాళ్ళు నన్ను సారీ సార్. ఏంటి మావా కబడ్డీలో కోతకొచ్చినట్టు వస్తున్నాడు సార్? వద్దు సార్. సార్ మావా, మన గురించి ఆయనకి తెలీదు, మనమెవరో చూపించే టైం వచ్చేసింది. మనం ఎవరం బావా? మావా నువ్వు కొట్టావా? లేదు బావా, నువ్వు కొట్టావా? లేదే. మరెందుకు కరెన్షా కుట్టిన కాకిలా ఎగిరిగిరి పడుతున్నాడు? చేతులు పట్టుకుని బతిమలాడండి, కాళ్ళు పట్టుకుని బతిమలాడండి, అంతెందుకు ఎక్కడ పట్టుకునైనా బతిమలాడండి. కానీ ఈ ఇండియన్ ఆర్మీ మేజర్ ని నడుము మాత్రం పట్టుకోవద్దని చెప్తున్నా. అంతే, మిలిటరీ వీక్నెస్ అదే, అటాక్. చిట్టి నడుము పట్టుకోనా, చక్కిలి గిలినే పెట్టుకోనా, నడుము చూస్తే చేయగలే. కంగారు పడకమ్మా, కంగారు పడకు. నా వీక్నెస్సే తెలియని వాళ్ళు నీ వెంట పడి నిన్ను టార్చర్ పెడితే నాతో చెప్పమ్మా, వాళ్ళని రఫాడించేస్తాను. టేక్ కేర్ సార్. ఇలా చూడండి అభిమన్యు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది చెప్తున్నాను. ఇప్పుడు మా ఎండీకి చెక్కెలి గింతలు పెట్టి హాస్పిటల్లో పడుకోబెట్టారు. ఇప్పుడు నాకు కూడా చెక్కెలి గింతలు పెట్టేసి ఇవన్నీ నాకు నచ్చవు, ముందే చెప్తున్నా. ఇలాగే నువ్వు నన్ను కంటిన్యూగా లవ్ టార్చర్ పెట్టావంటే ఆ తర్వాత నేను నిన్ను విచ్చలవిడిగా లవ్ చేయడం మొదలు పెట్టేస్తాను. విచ్చలవిడిగా లవ్ మాత్రమే చేస్తావా ఐశ్వర్య? కౌగులించుకుని ముద్దులవే పెట్టవా? కౌగులించుకుని ముద్దులు మాత్రం పెడితే సరిపోతుందా అభిమన్యు? ఇంకేమీ వద్దా? ఐ లవ్ యు ఐష్. ఐ లవ్ యు అభి. ఇప్పుడు చెప్తున్నాను రా, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. మామా, కుర్రాళ్ళకి లవ్ పుట్టిందనుకో వాటేసుకోవాలని ఆశపడతారు, అమ్మాయిలకి లవ్ పుట్టిందనుకో కొట్టాలని ఆశపడతారా? తన్నిన్ను మేరీకోమ్ లాగా డిష్యూమ్ డిష్యూమ్ అని కుమ్మేయడం, దానికి నువ్వు పద్మశ్రీ అవార్డు తీసుకున్నట్టుగా ఈ అని పల్లి కిలించడం, అరే నా దిష్టే తగిలేలా ఉందే. బావా, నా లవర్ నన్ను కొట్టేలా చేసావు, ఎప్పుడు తను నన్ను హత్తుకునేలా చేస్తావు? అందుకే నిన్ను ఎలక్ట్రికల్ ట్రైన్ లో దువ్వాడకు తీసుకువెళ్తున్నా. డైలీ క్వార్టర్ కొట్టేవాడు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే బావిలో దూకుతానని బెదిరిస్తాడు, అదే పద్ధతిలో నీ లవర్ ని బెదిరించి దానిలోకి తీసుకుందాం. నీకు అర్థమై ఉంటే షాక్ అయి ఉండేవాడిని, నీకు అర్థం కాలేదు కదా? అయితే ఈ ప్లాన్ సక్సెస్. నీ లవర్కే స్టేషన్ వచ్చేసింది, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఓకే.